రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్థానం వచ్చిందంటే ఆయన గతాన్ని ఆయన జ్ఞాపకాలను ఒకసారి గుర్తు తెచ్చుకోవటం అనేటువంటిది ఉన్నవాడు లేనివాడు ప్రాళక పక్షం ప్రతిపక్షం అనేటువంటి తారతమ్యాలు లేకుండా కులాలకు తారతమ్యాలు లేకుండా ఏ ఒక్క వ్యక్తి అయినప్పుడు కూడాను రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన వ్యవహార శైలి ఆయన ఎదుట వ్యక్తులను ప్రేమగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేటటువంటి నైజం తప్పనిసరిగా ఒకసారి గుర్తు తెచ్చుకోవటం గుర్తు తెచ్చుకోవటం అనేటువంటిది మానవాళికి అది మస్తిష్టం. అలాంటి అరుదైన ప్రజానాయకుడు ఈరోజు మన నుంచి భౌతికంగా మన నుంచి దూరం అయినప్పుడు కూడా మరి ప్రజల యొక్క హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉండటం అనేటువంటిది గుర్తించదగిన విషయం గౌరవించదగిన విషయం.